శుభోదయం పిల్లలు ఈ రోజు 6వ తరగతిలోని ద్వితీయ భాషకు చెందిన అంగూరు పండు అనే పాఠానికి సంబంధించినటువంటి కొన్ని అభ్యాస ప్రక్రియల్ని ఇప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం మొదటి బిట్టు బొమ్మలను చూడండి పక్కన ఉన్న పదాలలో ఏది సరైనదో గుర్తించి ఆ పదం కింద గీత గీయండి కదా ఇక్కడ మనకు బొమ్మలు ఇచ్చాడు కదా పిల్లలు ఈ బొమ్మల పక్కన మనకు కింద కొన్ని పదాలు ఇచ్చాడు కదా మరి ఈ పదాలలో ఈ బొమ్మకు సంబంధించిన ఈ బొమ్మ ఏదైతే ఉందో ఆ పదం కింద మనం గీత గీయాలి ఇప్పుడు మనం ఈ బొమ్మలను చూసాం కదా ఇక్కడ కింద ఉన్నటువంటి అక్షరాలు ఒకసారి చూద్దాము పదాలను ఏనుగు చూడండి పిల్లలు ఎలుక 5 ఇక్కడ మనకు సంఖ్య ఇచ్చాడు నంబర్ 5 రూపాయలు కదా ఈ 5 రూపాయల కాయిన్ మరి ఇక్కడ మనం 5 అనే పదం కింద గీత గీయాలి రెండవది ఎలుక దేవుడి ఏనుగు కదా ఎలుక కాదు ఏనుగు కదా పిల్లలు ఈ విధంగా ఏనుగు ఈ పదం కింద గీత గీయాలి చూశారు కదా ఇట్లా మనం బొమ్మను బట్టి కింద ఉన్నటువంటి పదాన్ని గుర్తించాలి దేవుడి ఎలుక ఇక్కడ మనకి ఏ ఏ పదాలు ఇచ్చాడు ఏనుగు ఎలుక 5 కదా ఇది ఎలుక కాబట్టి ఈ ఎలుక అనే పదం కింద గీత గీయాలి ఇక్కడ చూడండి అమ్మా ఇటుక ఏనుగు ఎలుక గమనించారు కదా ఇక్కడ ఏనుగు ఉందా ఇది కాదు ఇది ఎలుక కాదు మరి ఏంటి ఇటుక కాబట్టి మనం ఈ విధంగా ఇటుక అనే పదానికి గీత గీయాలి ఐదవ బొమ్మను గమనించినట్లయితే చూడండి చూశారు కదా ఈ బొమ్మలు ఏమిటిది ఉడుత చిన్న కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇక్కడ ఈ పదాలు కాస్త మార్చి ఇచ్చాడు ఉడత కాదు కదా ఉడుత కదా పిల్లలు ఈ విధంగా ఉడుత అనే పదం కింద గీత గీయాలి మూడవ పదం ఏంటి ఉతడు కాదు కదా కాబట్టి ఈ విధంగా మనం ఈ బిట్టుని పూర్తి చేసుకున్నాం మనకి ఇచ్చినటువంటి ఈ బొమ్మల ఆధారంగా మనం ఆ కింద ఉన్నటువంటి పదాలలో సరైనటువంటి పదాన్ని మనము ఎంచుకోవాలి దాని కింద గీత గీయాలి అయిపోయింది కదా పిల్లలు ఇంతటితో 5 మార్కులు పూర్తయ్యాయి ఇప్పుడు రెండో బిట్ని నేను ఒకసారి చదువుతాను చూడండి గళ్ళలోని అక్షరాలకు మనకు కింద ఈ విధంగా పట్టిక ఇచ్చాడు కదా ఈ గళ్ళలో ఉన్నటువంటి అక్షరాలకు ఇక్కడ ఏమడిగారు చూడండి అమ్మా తలకట్టు ఇదేమిటి పొల్లక్షరం న్ అంటా కదా తర్వాత ఇదేంటి దీర్ఘం ఇదేంటి కొమ్ము కొమ్ము దీర్ఘం మరి ఈ గుణితపు గుర్తుల ద్వారా మనకు పైన ఉన్నటువంటి అక్షరాలు ఉన్నాయి కదా ఈ అక్షరాలకు ఈ గుణితపు గుర్తులను పెట్టి మనం ఈ విధంగా రాయాలి చూడండి పిల్లలు ఇక్కడ క గ చ జ ట పొల్లు అక్షరం తెలుసు కదా న ప బ ఈ విధంగా పైన ఉన్నటువంటి అక్షరం ఏదైతే ఉందో వాటికి ఈ గుణితపు గుర్తును మనం చేర్చి రాయాలి తర్వాత ఏమి ఇచ్చాడు దీర్ఘం క గ చ జ ట డ అర్థమైంది కదా పిల్లలు ఇక్కడ మనకు ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అక్షరాలు వాటికి ఈ గుణితపు గుర్తులను చేర్చి రాయాలి తర్వాత ఏది కొమ్ము ఉత్వం కదా ఈ కొమ్మును చేర్చి రాయాలి ఇక్కడ కాకు కొమ్మిస్తే ఏమవుతుంది కు గాకు కొమ్మిస్తే గు చాకు కొమ్మిస్తే చు జాకు కొమ్మిస్తే జు ఈ విధంగా మనం కొమ్ము గుర్తున్నటువంటి అక్షరాలను పూర్తి చేయాలి తర్వాత కొమ్ము దీర్ఘం ఓకే అంటే ఉత్వం దీర్ఘం చూడండి ఇక్కడ కాకు ఉత్వం దీర్ఘమిస్తే కు గాకు ఉత్వం దీర్ఘమిస్తే గు చాకు ఉత్వం దీర్ఘమిస్తే చు అర్థమైంది కదా పిల్లలు ఇక్కడ ఇచ్చినటువంటి గుణింతపు గుర్తులను పైన ఇచ్చినటువంటి అక్షరాలకు చేర్చి ఆ గుణింతపు గుర్తును చేర్చి ఈ పట్టికను మనము పూర్తి చేయాలి ఈ విధంగా మనము ఈ పట్టికను పూర్తి చేసినట్లయితే మనకు ఈ పట్టికకు ద్వారా వచ్చేటువంటి మార్కులు ఎన్ని అనగా 5 మార్కులు మొత్తం మనకు క్వశ్చన్ పేపర్ అంతా కూడా 10 మార్కులతో ఉంది ఈ విధంగా మనకు బొమ్మను బట్టి ప్రశ్న అడిగే అవకాశం ఉంది బొమ్మను బట్టి ఈ బొమ్మలో ఉన్నటువంటి పదాన్ని గుర్తించండి అని అడగవచ్చు ఇంకా పట్టిక ఆధారంగా మనకి ఇక్కడ గుణితపు గుర్తుల ద్వారా
అక్షరాలకు గుణితపు గుర్తులను చేర్చి రాయండి అని ఈ విధంగా ప్రశ్నపత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అర్థమైంది కదా పిల్లలు? థ్యాంక్ యూ.